ఇంతకు ముందు కూడా ఇట్లే సాధారణ సమావేశం పెట్టినారు. 28వ తేదీ పోయిన నెల సాధారణ సమావేశం పెట్టినప్పుడు కూడా ఆ సమావేశానికి కోరం లేక వాయిదా పడింది. ఆ వాయిదాను మళ్ళా నిన్న 5వ తేదీ మళ్ళా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కోరం లేక వాయిదా పడింది. వాయిదా పడినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు విలేకరులకు. మీరిందరిని పిలిచి మీలాగని చెప్పి సమాధానం ఏం చెప్పినాడు, పైకాపా వాళ్ళతో కుమ్మక్కై తెలుగుదేశం వాళ్ళు కుమ్మక్కై ఈ మాదిరి చేసి ఘోరం లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ఇచ్చినాడు. కానీ ప్రెస్ మీట్ ఇచ్చే దాంట్లో ఆయన కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడా పైకాపాలో ఉన్నాడా? పైకాపా వాళ్ళకందరికీ పనులు ఇస్తూ పైకాపా వాళ్ళందరినీ తిట్టుకుంటూ వర్గుంట ఓగులేంటి ఉండే సమస్య ఎవరు? ఆయన బంధువు ఆయన కానీ అన్నాడు, కోట్లు పనులు ఇచ్చి చేపించుకున్నాడు. పైకాపాలో గుమ్మక్కైంది మేమా ఆయన? అదొకసారి ఆయన గమనించి మాట్లాడాల్సిన విషయం. అట్లే ఇక్కడ ఘోరం లేకుండా పోయిందంటే కనీసం ఒక సిగ్గు ఆలోచన రావాలి. ఇప్పటికి 4 సార్లు ఆయన ఎక్కిన 2 సంవత్సరాలు కూడా కాదు, 2 సంవత్సరాలకు 4 సార్లు ఘోరం లేకుండా పోయింది. అక్కడ ఎందుకు ఘోరం లేకుండా పోయింది? నీ ప్రవర్తన సరిలేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరిని కలిపిపోయిపోయే గుణమే లేదు. అసలు నిన్ను ఏమన్నా మేమేమన్నా ఏ రోజైనా నిన్ను చైర్మన్గా మేము గుర్తించిన రోజు అయితే నాకు తెలిసి లేదు. చైర్మన్గా మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదంటే నువ్వు సరైన నడవడికతో ప్రజలతో గెలిచిన మేము తెలుగుదేశం పార్టీలో 22 మంది ఉందాము, 22 మంది ఉన్నాము. తర్వాత మళ్ళా మన పార్టీ మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలతో వాళ్ళు దీనికి ఆకర్షితులై మళ్ళా 10 మంది వచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అది ముఖ్తార్ కావచ్చు, మిగతా సంబంధించిన గ్రూప్ కావచ్చు. ఈ 31 మంది కౌన్సిలర్లు మనం ఉండినప్పుడు 31 మంది కౌన్సిలర్లను నడుపుకోవడానికి కూడా నీ చేత కాక నీ దగ్గరుండే 5-6 మంది చెంచాగలను పెట్టుకొని పని చేయడం చేసుకుంటా అనుకోవడం ఎక్కడన్నా దానికి అర్థం ఉండాలి. ఘోరం లేకుండా జరిగినా కూడా సిగ్గు లేక 4 సార్లు ఘోరం లేకుండా ఉంటే చెప్తే కదా, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన ఏదో చూసుకొని పోవాల్సిన రోజు అది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇట్లాంటి కలుపుకోలేకపోయిన చైర్మన్ ఉండడం కంటే ఆయన తొందరగా రిజైన్ ఇచ్చి వెళ్ళిపోతారేమో అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురు చూసినా కూడా ఆయన 3 సార్లు 4 సార్లు 5 సార్లు సిగ్గు లేక ఎన్నిసార్లు అయినా సరే ఘోరం లేకుండా కూడా పెట్టుకుంటా పోతా ఉంటే ఏమన్నా దానికి అర్థం ఉందయ్యా? ఈ సబ్జెక్టు తెస్తాడు, మాకు నచ్చిన సబ్జెక్టు ఒక్కటి కూడా అందులో ఉండదు. 31 కోటి రూపాయలు ఒక్కసారి పెట్టాడయ్యా చెప్పుకోవడానికన్నా కూడా 31 కోటి రూపాయలు ఆయన జన్మంతా కూడా ఆ 31 కోటి ఎప్పుడు కూడా చూసిండు. ఒక్క వర్క్కు ఒక్క పనులకు 31 కోటి. ఎందుకంటే దీనికి సీఆర్ ఉండదు, గోట్ ఉండదు, ఏముండదు. ఈ 31 కోటి స్వాహా చేయాలని చూస్తున్నాడు. 31 కోటి రూపాయలు ఒక్కసారి ఒక్క పనికి, ఎందుకంటే ఆ పనికి ఈ పనికి అని దీనికి సీఆర్ ఉండదు, భవిష్యత్తులో టెండర్ ఉండదు, గవర్నమెంట్ ఉండదు, ఇది సహా చేయాలని. ఇలాంటివి చేసుకుంటా పోతే ఆయన ఎన్ని చేసినాడో ఇప్పటికీ, ఎప్పుడు కేవలం డబ్బు కోసం తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ పేపర్కి ఇచ్చినాడు, మొన్న ఏమని ఇచ్చినాడు, వడ్డరాజులరెడ్డికి టికెట్ రాకుండా ఉండాలని చెప్పి ఇచ్చినాడు. ఆ వడ్డరాజు స్టేట్మెంట్ ఏమిచ్చినాడు, రొద్దుటూరులో ప్రతి ఒక్క నాయకుడు నాయకుడే ఉన్నాడు, నేను చెప్పినట్టే వింటున్నారు, నా మాట వింటున్నారు, నాకు కార్యకర్తలు ఎవరికి లేదని చెప్తాడు ఆయన. ఆయనకన్నా సిగ్గుండాలి, ఈయనకన్నా సిగ్గుండాలి. 4 సార్లు ఘోరం లేకపోతే కౌన్సిలర్లు లేక ఆయనకు క్యాడర్ వేయడంతో నాకు అర్థం కాలే ఆయన టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థమే కాదు ఈ విషయం. టికెట్ ఆయనకి ఇవ్వరు, అసలు ఈయన ఎప్పుడు దిగిపోతాడా అని చూస్తాను. రేపు జరిగే రోజులలో కూడా ఈ అజెండాను మేమే తయారు చేస్తాం, మేమే చేస్తాం, న్యాయబద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో అన్నా క్యాంటీన్ల విషయం మాట్లాడినాడు ఆయన నిన్న పేపర్ స్టేట్మెంట్ మీకు ఇచ్చేటప్పుడు. అన్నా క్యాంటీన్ల విషయం మాట్లాడే అర్హత ఆయనకు లేదు. ఎక్కడుంది అన్నా క్యాంటీన్ల విషయంలో? 3 అన్నా క్యాంటీన్లు వస్తే ప్రొద్దుటూరుకి, 1 అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి అది ఎన్ని అర్థ కష్టాలు పడినాడు దానికి. అతనికి ఇష్టం లేదు పేదలకు అన్నం పెట్టేది. మిగతా స్థలాలు లేవని చెప్తాడు చెప్పడానికి, మేము స్థలాలు అడ్డపన్నామని చెప్తాడు. నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన, ఎకరాల స్థలాలు నేను చూపిస్తా. అన్నా క్యాంటీన్ అనే అర్హత ఇప్పుడు తీర్మానంగా 2 క్యాంటీన్లు ఎత్తిపోయి గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఈరోజు అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడతాడు. అన్నా క్యాంటీన్లు ఉన్నప్పుడు మాట్లాడాల్సిన విషయం అది. కాబట్టి ఇట్లాంటి అని చెప్పుకుంటా పోతే అదే వరదరాజు రెడ్డికి టికెట్ అంటాడు. టికెట్ ఎట్లా వస్తాడు, ఏ గురించి వస్తాయి వరదరాజు?
రెండు సార్లు, ఒకసారి ఎమ్మెల్సీకి ఓడిపోయినాడు, ఒకసారి ప్రసాద్ రెడ్డి పైన ఓడిపోయినాడు 11,000 చిల్లర్తో 16,000 చిల్లర్తో లింగారెడ్డితో ఓడిపోయినాడు. ఈసారి పెడితే 35,000 ఓట్లతో ఖచ్చితంగా ఓడిపోతాడు. అలాంటి టికెట్ ఇవ్వడానికి ఎవరు ఒప్పుకుంటారు? ఈ కొద్ది 80 ఏళ్ల వయసు, ఎవడెప్పుడు ఉండాలో ఎవడెప్పుడు పోతాడో తెలియదు. ఆ వయసులో టికెట్ ఇవ్వడానికి అంత అజ్ఞానులు ఎవరన్నా ఉండాలా ఇక్కడ? కాబట్టి ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ చైర్మన్ గారు తొందరగా ఎంత దిగిపోతే పొద్దుటూరికి అంత విముక్తి మేలు జరుగుతుంది. సర్వనాశనం అయిపోయింది పొద్దుటూరు ఇప్పటికే. కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటా పోతే ఇట్లా దీంట్లో వర్కులు అన్నీ తప్పులే. ఏది పెట్టినా కూడా వాళ్ళ స్వార్థం కోసం పెట్టే వర్కులు తప్ప. ఈ వర్కుల కోసం మేము మీటింగ్ పోవాలా? ప్రతి ఒక్కటి ఏది చైర్మన్ మన కమిషనర్ గారికి ఏది వెహికల్ పెట్టారు, వెహికల్ పెడితే అది 2016, 2017, 2018, 2019, 2020 కూడా అదే వెహికల్ నడపడానికి, అదే కాంట్రాక్టర్కి ఇవ్వడానికి టెండర్ పెట్టకుండా కంటిన్యూ నడుపుతానే ఉండాలి. ఏది పొడిగించుకుంటా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం అని. అంటే ఎవరికి లబ్ధి పొందాలని ఇట్లాంటివి చేస్తున్నారు? ఇలాంటివి చేస్తే ప్రతి పేపర్లో, ప్రతి టెండర్లో, ప్రతి దాంట్లో గోల్మాలు ఉన్నాయి. ఈ గోల్మాల దానికి అతను చేసే అన్యాయాలకు అన్నింటికి మేము ప్రోత్సహిస్తే ప్రజలను మేము మోసం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇట్లాంటి టెండర్లకు ఇట్లాంటివన్నీ చేసేదానికి మేము పోకుండా ఉండడానికి కారణం ఇది తప్ప ఒకరి గుమ్మకు, ఒకరి కూకులాటలు, ఒకరి సమస్యలు మనకు అక్కడ ఏమి లేవు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము పోవడం లేదు. తొందరగా చైర్మన్ గారు రిజైన్ ఇచ్చి పోతే ఆ మిగతా పరిస్థితి అంతా మేము నడుపుకుంటాం, మేము చూసుకుంటామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుని సెలవు తీసుకుంటాం.